హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను అనకాపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాం కదా, సో ఆ వీడియో అనేది అప్డేట్ చేస్తున్నా. సో ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి నుంచి మేము నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మన వ్లాగింగ్ అర్థమే అది కదా, డైలీ కంటిన్యూషన్, డైలీ వ్లాగ్స్ అనేవి డే ఇన్ మై లైఫ్ లాగా. సో ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిపోయినాక ఇక్కడ మాకు తునికి వెళ్ళే దారిలో సాయిబాబా టెంపుల్ వస్తుంది. ప్రతిసారి ఇక్కడ ఆగుతాం అనమాట. ఇక్కడ ఆగి బాబాకి దండం పెట్టేసుకొని మిట్టుకి విభూతి మిట్టు దిగద్దని చెప్పాను. అక్కడ కింద బురద అంతా ఉంది, నేను విభూతి తెస్తానని చెప్పి దిగద్దని చెప్పాను. సో మిట్టు వీడియో తీస్తున్నాడు అనమాట ఇక్కడ. ఆ తర్వాత విభూతి అది పెట్టేసుకొని బాబా కాపాడని దండం పెట్టేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. సో మేమైతే విజయవాడలో ఆగాము, విజయవాడలో కాసేపు ఆగాము. ఇంకా దారిలో ఇంకెక్కడ ఆగలేదండి. చిన్న చిన్న హాల్స్ ఏమైనా ఉంటాయి అంటే ప్రవీణ్ కొంచెం నిద్రగా అనిపించినా లేకపోతే విసుగ్గా అనిపించినా కొంచెం సేపు ఆగాము. అండ్ పెట్రోల్ కొట్టించే దగ్గర ఆగామన్నమాట, అంతే. ఇంకా డైరెక్ట్ కొట్టేసాము. మేము మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయితే నైట్ 6:30కి అట్లా వెళ్ళిపోయామన్నమాట హైదరాబాద్. సో టైం అయితే అది 7:00 స్టార్ట్ అయ్యాము అండ్ ఈవినింగ్ 6:30 అలా రీచ్ అయిపోయాము. అండ్ మమ్మీ మార్నింగ్ మాకు చికెన్ పకోడీ ఫ్రై చేసి బాక్స్లో పెట్టి ఇచ్చింది, సో దట్ కార్లో ఏమైనా ఆకలి వేసినా కార్ స్నాక్ లాగా ఉంటుందని చెప్పి. నిన్న నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది, మార్నింగే ఫ్రై చేసి ఇలా ఇచ్చింది. లంచ్ ఏం మేము తెచ్చుకోలేదు, ఇంకా ఎప్పుడు లంచ్ అనేది తెచ్చుకోము. ఎందుకంటే లంచ్ చేస్తే నిద్ర వస్తుందని, లేకపోతే ఏదైనా వాష్రూమ్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని, ఇంకా పెద్దగా తినం, ఇలా చిన్న చిన్న స్నాక్స్ అవి తింటామన్నమాట. మిట్టుకు అని చెప్పి బేకరీ నుంచి కొన్ని కొన్ని స్నాక్ ఐటమ్స్ నిన్న ఆల్రెడీ పర్చేస్ చేశాను. చిన్న చిన్న లేస్ ప్యాకెట్స్ అని ఇలాంటివన్నీ పర్చేస్ చేశాను. సరే, మన పిల్లలు కూడా మనకి మన పిల్లల దగ్గర కూడా మనం బాకీ ఉంటున్నాం. అందుకే చెప్పానా, నీకెంత చేంజ్ లేకపోయినా వాడి దగ్గర డబ్బులు తీసుకోవద్దు. వాడు వాడి దగ్గర రూపాయి తీసుకున్నావా? వాడు నిన్ను స్మైల్ చూడు కనీసం. నాన్న వద్దులేదు అంటలేదు వాడు. అమ్మ వద్దు, నాకేం వద్దు, నువ్వు దాసుకో. మాకు కొనేసి అమ్మో నీకే కొన్నాను, నాన్న నీకే కొన్నాను అని చెప్పకర్లేదు. వడ్డీ 700 డబ్బు డబ్బు భలే జబ్బు. వాడు చూడు, అలా కూర్చున్నాడు, సీట్ మీద కూర్చున్నాడు, సీట్ దీని మీద కూర్చున్నాడు. నా ముందు పడిపోతాడు వాడు బ్రేక్ వేస్తే. చాలా డిఫరెన్స్ ఉంది కదా, స్పెట్స్ పెట్టుకుంటే, స్పెట్స్ పెట్టుకోకపోతే. నేను ఇంతకు ముందు సన్ గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళని చూసి అనుకునేదాన్ని, ఎందుకంత స్టైల్ అనుకునేదాన్ని. సో ఇక్కడైతే మనం విజయవాడకు వచ్చేసాం. విజయవాడ అమ్మవారి టెంపుల్ చూపిద్దామని స్టార్ట్ చేశాను. మళ్ళీ మొత్తం ఆల్ ఓవర్ ఇక్కడ నుంచి ఆ చెరు వరకు నేను షూట్ చేయలేదు. అంటే అనకాపల్లి నుంచి హైదరాబాద్ వరకు అంటే చిన్న చిన్నది అట్లా చేసారు. ఇందాక ఫన్నీ మూమెంట్స్ కానీ లేకపోతే ఇట్లా టెంపుల్, అమ్మవారి టెంపుల్ కానీ ఇట్లాగా మీరు కూడా ఒకసారి దండం పెట్టేసుకోండి. ఈసారి మేము టెంపుల్కి వెళ్ళలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్కి వెళ్ళాము, ఈసారి టెంపుల్కి వెళ్ళలేదు. లేట్ అయిపోతుంది, చీకటి పడిలోపు వెళ్ళిపోవాలన్న దాని మీద. సో ఇక్కడ నేరేడు పళ్ళు చూశాను, ఎంత బాగా అనిపించాయో. కొన్ని కొన్ని చూస్తే చాలా బాగా అనిపిస్తాయి. నేరేడు పళ్ళు ఎంత పెద్దవి ఉన్నాయో, కేజీ 150 అరకేజీ 150 అలా చెప్పారనమాట, సంథింగ్ కేజీ 150 అలా చెప్పారనమాట. సో నేరేడు పళ్ళు తీసుకున్నాం. నేరేడు పళ్ళు డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచివంట, ఎంతమందికి తెలుసు. డయాబెటీస్ వాళ్ళకి ఆ నేరేడు పళ్ళు పిక్కలు కూడా ఎండబెట్టి పౌడర్లా చేసి యూజ్ చేస్తారంట ఫుడ్ కింద. సో చాలా బాగా యూజ్ అవుతాయి, మనకి హెల్త్కి చాలా మంచిది నేరేడు పళ్ళు. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా మంచివే
మంచిదే కదా మన హెల్త్కి. మిట్టు అసలు అలవాటు ఉండట్లేదు నేరేడు పళ్ళు, మేము ఎంత అయితే ఇష్టపడి తింటామో మిట్టు అసలు నేను. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెట్స్ ఈసారి ఇంతసేపు పెట్టుకోవడం ఫస్ట్ టైం తెలుసా, స్టైల్ కోసం కాదు. నా కళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నేను డైరెక్ట్ సన్లైట్ చాలా ఎఫెక్ట్ కొడుతుంది నాకు, అందువల్ల నేను గ్లాసెస్ పెట్టుకున్నా ముందు. ఈ మెయిన్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఆ టైమే కదా పెట్టుకుంటారు ఆబ్వియస్లీ. సో చాలాసేపు పెట్టుకున్నాను నేను. మిట్టూగా పెట్టుకోమంటే మిట్టూగా పెట్టుకోవట్లేదు కానీ నేనైతే చాలాసేపు పెట్టుకున్నాను, స్టైల్ కోసం కాదు, నా అవసరం అది కళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా. సో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటి పరిస్థితి చూపిస్తున్నాను కిచెన్లోని. సో నేను నైటీ అది మొత్తం గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేసి నైటీ వేసి వదిలేశాను. బట్ పెద్ద డిజాస్టర్, నేను అది వీడియో ఎండింగ్లో చెప్పాను. అది నేను మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా పేపర్స్ కానీ లేదంటే క్లాత్స్ కానీ వేసి వదిలేసాను వాటి మీద, సో దట్ నేను వెళ్ళిన వెంటనే మరీ అంత డర్ట్ అయిపోకుండా ఉంటాయని వీటి మీద, ట్రేస్ మీద, ఇవన్నిటి మీద కూడా వేసి వదిలేసుకున్నా. అండ్ నా ఫ్రిడ్జ్ చూద్దాం ఒకసారి. అండ్ ఇవి ఏంటో కూడా గుర్తులేవు, అంత బూస్ పట్టేసి ఫ్రిడ్జ్లోది, అది ఆ ట్రే ఫ్రిడ్జ్లో నేను తీసేది బయటను పెట్టాను, బయటది కాదు ఫ్రిడ్జ్లోది. ఫ్రిడ్జ్ పరిస్థితి చూద్దాం ఇది ఇప్పుడు ఎలా ఉందో. చూసారా సాస్ బాటిల్స్ అన్నీ ఎంత బూజ్ ఎక్కేసాయో, ఎందుకనే రీజన్ కూడా నేను మీకు చెప్తాను వీడియో ఎండింగ్లో. సో ఉల్లిపాయలు ఇవి నేను వెళ్ళేటప్పుడు మిగిలిన ఉల్లిపాయలు అన్నమాట అవి. చూసారా బ్యాక్టీరియా ఎంత దారుణంగా పట్టేసిందో, చాలా చాలా దారుణం అయిపోయింది. ఫ్రిడ్జ్ మొత్తం ఆఫ్ అయిపోయింది అన్నమాట. నేను ఎంతైతే ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టి సరుకులు కూడా గరం మసాలా సాల్ట్ కూడా పెట్టాను ఫ్రిడ్జ్లో, మళ్ళీ ఎక్కడ ఏమైనా పురుగులు ఏమైనా దూరుతాయని. చూసారా బ్యాక్టీరియా సాస్ బాటిల్స్ ఇవన్నీ కూడా పడేసాను తెలుసా, ఎంత బాధ అనిపించిందో నాకు. అసలు చాలా డిజాస్టర్ అయిపోయింది ఈసారి, ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ ఆఫ్ అయింది లేదు, ఎప్పుడు జరగలేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా పడేయాల్సి వచ్చింది, అంత పాడైపోయాయి అన్నమాట అన్నీ కూడా. అన్ని మనం ఉంచుకున్నా సరే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది కానీ ఇంక వేరే యూజ్ ఏమి ఉండదు. ఇంక మొత్తం అన్నీ కూడా తీసి క్లీన్ చేశాను. అండ్ వెళ్ళిన వెంటనే క్లీన్ చేయకూడదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, మమ్మీ కూడా నేను వెళ్ళిన వెంటనే క్లీన్ చేయకు, దుప్పటి ఏదో మార్చేసుకొని పడుకుని పోండి, బయట ఏదో తినేసి తర్వాత రోజు క్లీన్ చేసుకుందా కానీ. బట్ నాకు అసలు తప్పలేదన్నమాట. ఫస్ట్ నేను ఏం చేశానంటే గ్యాస్ స్టవ్ అంటే ఈ ప్లాట్ఫామ్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఒక సైడ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అంటే మనం డైలీ పెట్టుకుంటాం కదా, అంటే నాకు మమ్మీ కొన్ని సామాన్లు ఇచ్చినవి అవి ఫ్రిడ్జ్లో పెట్టుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పకోడీ ఉంది కదా ఇందాక చూపించాను, అది మొత్తం మేము తినలేదు, అది కొంచెం ఉంది. అంటే అది మనం తర్వాత రోజుకి ఉంచుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా, అది ఉండదు లేదని పాడైపోద్ది ఇలాంటి ఫుడ్స్. అందువల్ల ఒక సైడ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను, ఇంకొక సైడ్ కూడా చాలా దారుణంగా అయిపోయింది. సో ఇక్కడ ప్రస్తుతానికైతే మొత్తం డెటాల్ అది వేసుకొని ఇందులో ఏం వేయలేదు నేను, కొంచెం వెనిగర్ డెటాల్ వేసాను ఈ ఫోల్డబుల్ దాంట్లో. ఈ ఫోల్డబుల్ది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు అమెజాన్లో దొరుకుతాయి. ఫోల్డబుల్ టబ్ అని కొట్టండి, ఫోల్డబుల్ టబ్ అని కొడితే మీకు వస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇది అయిపోయిన తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మొత్తం నేను ప్లాట్ఫాము ఆ కుండ ఉంది చూసారు అటు సైడ్, ఆ కుండ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇటు అటు ప్లాట్ఫామ్స్ డైనింగ్ టేబుల్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ముందు రోజు. అంటే నేను సండే ఎప్పుడైతే బయలుదేరామో ఆ రోజు నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నా. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను ఒక సైడ్, ఇంకొక సైడ్ తర్వాత రోజు అంటే మండే క్లీన్ చేసుకున్నాను. వాష్రూమ్స్ ఇంకా మిగతా అవన్నీ ఉంటాయి కదా, వాకిలు కడగడం ఇవన్నీ కూడా నేను తర్వాత రోజు క్లీన్ చేసుకున్నాను అనమాట, మండే క్లీన్ చేసుకున్నాను. సో ప్లేట్స్ కూడా మేము వెళ్ళిన తర్వాత ప్లేట్స్ క్లోజ్లో ఉన్నా సరే డస్ట్ పడతాయి డెఫినెట్గా, డస్ట్ కానీ లేదంటే బొద్దింకులు ఏమైనా వచ్చినా అందుకోసం నేను ప్రతి ప్లేట్ కానీ ప్రతి స్పూన్ కానీ కొన్ని రోజులు ఒక 10-15 డేస్ వరకు ప్రతి స్పూన్ అది వాష్ చేసి యూజ్ చేస్తామన్నమాట. ఏమో తెలియదు మనం లేం కాబట్టి ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా వాడేవైతే రెగ్యులర్గా వాష్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పుడు లేం కాబట్టి ఆ డస్టప్ అనేది పడుతుంది కాబట్టి ప్రతిది చిన్న స్పూన్ తీసినా సరే క్లీన్ చేసి తీయండి, క్లీన్ చేశారా లేదా, బౌల్ తీసినా బౌల్ క్లీన్ చేశారా లేదా, ఇవన్నీ అడిగి అప్పుడు యూజ్ చేస్తామన్నమాట. అండ్ డిజాస్టర్ అని చెప్పాను కదా, ఒక పిల్లి దూరింది ఫ్రెండ్స్. ఆ పిల్లి వల్ల ఇది చూసారా దాని అడుగులు, మీకు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది దాని అడుగులు. ఈ గ్యాస్ స్టవ్ పైన కిటికీ ఉంటుంది, ఆ విండోలోంచి వచ్చింది. మరి ఏమో నెలంతా ఉందో మరి ఎన్ని రోజులు ఉందో తెలియదు కానీ అసలు మొత్తం
మొత్తం ఈ ఎలా తిరిగిందో మరి దాని ఇష్టారాజ్యం అన్నట్టు తిరిగిందో ఏంటో పిల్లి. మొత్తం పిల్లుని పెంచుకున్న వాళ్ళు హర్ట్ అయితే హర్ట్ అయ్యారేమో కానీ నేను చాలా సఫర్ అయ్యాను ఈసారి మాత్రం. మొత్తం ఇవి కూడా క్లీన్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా మనకి. నేను ఇవేం చేస్తాను, ఎప్పుడో డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. అంటే ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మిట్టు ఏమైనా పాడేశాడు అనుకోండి, సాస్ కానీ లేదంటే చాక్లెట్ సిరప్ ఇలాంటివి ఏమైనా తూలినా, మిక్సీలో ఏమైనా తూలినా, ఇలాంటివి ఏమైనా జరిగితే క్లీన్ చేసుకుంటాను. మొత్తం మచ్చలు మచ్చలుగా ఉండడం ఇష్టం లేక క్లీన్ చేసుకుంటాను. బట్ వచ్చిన వెంటనే ఇంత పని అంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది కదా, ఎంత పిచ్చ కోపం వచ్చిందనమాట నాకు. నేను ఇంకా పూర్తిగా చూపించలేదు మీకు వెళ్ళదు ఇల్లది మీరు చూస్తే కనుక అద్దరిపోతారు ఇంకా. అందుకనే మళ్ళీ చాలామంది అనుకుంటారు కదా ఇంక స్టార్ట్ చేసేసింది వాళ్ళ క్లీనింగ్లు అవి ఇవి అని చెప్పి. అందువల్ల ఇంక నేను ఎక్కువ క్లీనింగ్ సీరియస్ చూపించట్లేదు. ఇవి కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు నా బాధ అర్థమవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను. ఈ ఈ మొత్తం ఈ వీటి మీద అన్నిటి మీద కూడా కాళ్ళు అడుగులు ఆ పిల్లివి మొత్తం అదేంటి. ఇంకొక సైడ్ చూపిస్తాను మీకు, ఇవి కాకుండా ఇంకొక సైడ్ ఈ ఫ్రిడ్జ్ మీద నుంచి జంప్ చేసి ఓవెన్ మీదకి జంప్ చేసింది. ఓవెన్ మీద బిస్కెట్ బాక్స్లు అవి ఉంటాయి కదా, ఆ బిస్కెట్ బాక్స్లు మొత్తం కింద పడేసింది, మొత్తం పెంట పెంట చేసేసింది అనమాట. ఓవెన్ కూడా మొత్తం డీప్ క్లీన్ చేశాను నేను ఈరోజు, ఎందుకంటే మిట్టు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ కేస్ పడుకుంటే వాడు ఓవెన్ ఆన్ చేసేస్తాడు, వాడికి ఏమైనా పాప్కార్న్ కావాలన్నా లేదంటే ఏదైనా ఫుడ్ వేడి చేసుకోవాలన్నా ఆన్ చేసేస్తాడు. సో బెటర్ మిట్టు వెళ్ళే ప్లేసెస్కి మాత్రం నేను వెంట వెంటనే క్లీన్ చేస్తున్నాను అనమాట. గిట్ సైడ్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా టచ్ చేసింది, ఏది టచ్ చేయను అనేది ఏం చేయలేదన్నమాట పిల్లి, మొత్తం అన్నీ టచ్ చేసింది. చాలా వర్క్ అయింది. ఇంకా నేను ఈసారి అయితే నేను నిజంగానే క్లీన్ చేయొద్దు వెళ్ళిన వెంటనే సెంటిమెంటల్గా మమ్మీ చెప్పింది కదా అని అనుకున్నా. బట్ ఈసారి ఇంకా ఇక నేను అలా అనుకున్నాను లేదా ఇంకా డబల్ డబల్ క్లీనింగ్ అయిందనమాట నాకు. అండ్ లగేజ్ అది అయితే ఇంకా నేను తీయలేదు, మామిడిపళ్ళు ఇచ్చింది మమ్మీ, ఆ మామిడిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అండ్ పెరుగు పెరుగు ఇచ్చింది ఒక క్యాన్తో, ఆ పెరుగు ఒకటి చూసారా మీకు క్లియర్గా కనబడతాయి పిల్లు అడుగులు అనమాట అవన్నీ కూడా. ఇది మీద చాలా క్లియర్గా కనబడ్డాయి అని చెప్పేసి ఇది మీద మళ్ళీ చూపిద్దాము అని చెప్పి ఇది క్లీన్ చేసినప్పుడు ఇలా కెమెరాలో పెట్టాను అనమాట. సో అది నా బాధ. అండ్ దుప్పటి బెడ్షీట్ అది క్లీన్ చేసుకొని అవన్నీ సెకండరీ, అవన్నీ క్లీన్ చేసుకోవడం సెకండరీ. ఇంక బయట నుంచి ప్రవీణ్ టిఫిన్ తీసుకొచ్చేసారు, రూమ్లోనే కూర్చొని తిన్నాం, ఇంక హాల్లో కూర్చోడానికి లేదనమాట మాకు. అందువల్ల ఇంక రూమ్లో కూర్చొని టిఫిన్ తినేసి పడుకున్నాము. అండ్ మెయిడ్కి కూడా కాల్ చేసా ఇంకేజ్ తను వస్తే కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. తను ఫ్లోర్ ఇవే క్లీన్ చేస్తుంది, మిగతా పట్టలు తులుపుకోవడం మిగతా అవన్నీ క్లీన్ చేసుకోవడం మాత్రం మనమే చేసుకోవాలి కదా, అందువల్ల అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో అండ్ ఇంకా ఈ కారము అండ్ ఉప్పు ఇవన్నీ వేస్తాం కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. సో క్లీన్ చేసేసుకుంటే వేసేసుకోవచ్చు కదా. అండ్ ఇలా పింక్ అనేవి ఎప్పుడైనా నేను మెయిడ్కి వదలను, అసలు గ్లాస్ కానీ మ్యాక్సిమం గ్లాస్వి పింక్ అనేవి ఇట్లాంటివి అసలు వదలను, ఇన్ కేస్ ఏ మాత్రం తను చేయజారినా సరే టక్కు అనిపోతాయి కదా అందుకని. అండ్ ఇవి వచ్చేసి నేను ఏంటి శిల్పారంలో కొన్ని కొన్నాను, చెన్నై ఈ స్టోర్లో కొన్నాను, చెన్నై స్టోర్ ఇది ఒమేగా ఎక్స్క్లూజివ్ స్టోర్లో కొన్నాను ఇవన్నీ. ఇది వచ్చేసి ఇది గ్రీన్ టీ ఇది అనమాట, ఇది అది చెఫ్ది ఉంది కదా బొమ్మ గ్రీన్ టీ, ఇది లోపల గ్రీన్ టీ ప్యాకెట్స్ ఉన్నాయి, లోపలికి వాటర్ వెళ్ళదు అనమాట. అందువల్ల నేను అవి ఉన్నప్పుడే అలా కడిగేసాను పై పైన. చాలా ఏ టు జెడ్ అన్నీ క్లీన్ చేసుకోవాలి తెలుసా. అండ్ పూజ గది ఒక్కటే నేను ఇంకా క్లీన్ చేసుకోలేదు, పూజ గది నేను బుధవారం క్లీన్ చేసుకుంటాను, ఎందుకంటే లక్షవారం నేను మళ్ళీ బాబా పూజ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా కాబట్టి. దివ్య పూజ మొన్న 3-2 వీక్స్ చేశాను, ఇంకో 3 వీక్స్ చేసుకోవాలి. వెల్కమ్ టు మై ఛానల్, నేను చాన్ని, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను గుడ్ మార్నింగ్ చెప్పడం నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా, చాలా రోజులు అయిపోయింది కదా ఇలా ఇక్కడ ఇలా కూర్చొని గుడ్ మార్నింగ్ చెప్పడం. సో ఆల్మోస్ట్ 1.5 మంత్ అట్లా అయిపోతుంది, 1 మంత్ ఈరోజు డేట్ ఎంతో అన్ని రోజులు అవుతుంది అనమాట కంప్లీట్లీ. సో అది. అండ్ ఇక్కడ నేను ఎలా ఎందుకు వచ్చినానంటే సమ్మర్ కోసం నేను కొన్ని డైలీ వేర్ కుర్టీస్ టైప్లో నేను కొన్ని పెట్టుకున్నాను అమెజాన్ నుంచి. సో అవి షేర్ చేస్తాను, జెన్యున్గా చెప్తాను ఎట్లా ఉన్నాయి ఏంటనేవి. అండ్ ఆల్సో నాకు కరెక్ట్గా ఫిట్ అయిపోయినాయి. సో నాలాగ ఎవరైనా కొంచెం బల్జీగా ఉన్నా లేదా డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ అయినా సరే ఇవి మీకు ఫిట్ అయిపోతాయి చక్కగా. అండ్ కొంచెం సమ్మర్ కోసం అని చెప్పి తెప్పించండి, లైట్ వెయిట్గా ఉండి ఈజీ టు క్యారీ లాగా అనిపించేలాగా తెప్పించాను అనమాట. నిన్న నేను అదే మా ఇంటికి వచ్చేసరికి పార్సల్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఇంటి ముందు. సో అందువల్ల ఒక్కొక్కటి తీసి ఇది చూపిద్దాం ఈరోజు ఒక 4 కుర్తీస్ వరకు అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేసాం.
సో ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇది నేను తెప్పించింది. నేను మొత్తం టోటల్ 4 కుర్తీస్ తెప్పించాను, అందులో ఒకటి వచ్చేసి ఇది. ఇది క్లాత్ చాలా చాలా బాగుంది అండ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇది కొంచెం థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది చూసారా, ఆ టైప్ అనమాట. అండ్ క్లాత్ చాలా బాగుంది కలిసి. ఇది బ్రాండ్ వచ్చేసి మనకి ఫ్యాషన్ మింట్ అనే బ్రాండ్. నేను 3XL ఆర్డర్ పెట్టుకున్నాను, డబుల్ ఎక్సెల్ అంటే కొంచెం టైట్ ఉంటుంది అని చెప్పేసి 3XL ఆర్డర్ చేసుకున్నాను. సో అది కొంచెం ఇన్ కేస్ 3XL లూజ్ అయినా సరే, కొన్ని కొన్ని బ్రాండ్స్ 3XL సరిపోతాయి, కొన్ని కొన్ని డబుల్ ఎక్సెల్ సరిపోతాయి, అట్లా ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ సైజ్ ఇన్ కేస్ లూజ్ అయినా సరే ఫిట్ చేసుకోవచ్చు. అండ్ వాష్ తర్వాత కుర్తీస్ అనేవి కొంచెం కుదురంగా అయిపోతాయి కదా, అంటే కొంచెం కూడుకున్నట్టు అయిపోతాయి కదా, అందువల్ల 3XL అనేది పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది. మనకి యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా ఇది ఒక అనార్కలి టైప్ కుర్తీ అనమాట. సో యోక్ పార్ట్ అంతా మనకి ఇట్లా వస్తుంది, ఇలా వర్క్ లాగా వస్తుంది. అండ్ స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ ఆల్ ఓవర్ కుర్తీ అయితే ఇట్లా వస్తుంది. క్లాత్ చాలా చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది క్లాత్. అండ్ మధ్యలో వచ్చేసి మనకి బటన్స్ లా వస్తుంది, ఇక్కడ కొంచెం స్టెమ్ ఫ్లవర్స్ లా వస్తుంది అనమాట. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనమాట కంప్లీట్లీ. ఇది చాలా చాలా బాగుంది, మీరు ఏదైనా అకేషన్స్ లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో పార్టీ వేర్లో కూడా చాలా బాగుంటుంది. డైలీ వేర్ వర్క్ వర్కింగ్ ఉమెన్కి చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి కుర్తీస్. సో ఇది. అండ్ ఇందు మీద మీరు నార్మల్గా మనం లెగ్గింగ్స్ వేసుకుంటాం కదా, లెగ్గింగ్స్ బదులు మీరు జీన్స్ లాంటివి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది. క్లాత్ ఇది సూపర్ ఫైన్గా ఉంది, చాలా చాలా బాగుంది క్లాత్. నేను వేసుకున్నప్పుడు నేను మీకు ముందు ముందు బ్లాగ్స్లో షేర్ చేస్తాను కదా, దాన్ని బట్టి హాయ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ కుర్తీ తెప్పించుకున్నాను. ఇది ఒక రేయాన్ టైప్ కుర్తీ అనమాట, అంటే మీకు క్లాత్ కొంచెం గరుకుంటుంది, చెమట పీల్చుకోదు చూసారా రేయాన్ కుర్తీస్. ఒక నిమిషం మనకి అనుకుంటా డెలివరీ మనకేమ్మా, అదిగో బయట కూర్చుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, లోపల కూర్చుందామంటే చిన్న ప్రాబ్లం ఉంటుంది లోపల, అందువల్ల లోపల కూర్చోట్లేదు. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది తెప్పించాను. ఇది ఒక రేయాన్ కుర్తీ అనమాట. మనకి ఇది స్వెట్ ఏం పీల్చుకోదు, అంటే మనకి సమ్మర్లో కొంచెం కాటన్ లాగ్ కుర్తీస్ వేసుకుంటాం కదా, స్వెట్ పీల్చుకోదు, రేయాన్ క్లాత్ అనమాట కంప్లీట్లీ. మీకు ఫ్యాబ్రిక్ చూస్తే కొంచెం అర్థమైపోతుంది, ఈ కొంచెం లోపల ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో బట్ చాలా చాలా బాగుంది ఇది. క్లాత్ వైజ్ మీరు పక్కన పెడితే ఓకే మేము వేసుకుంటాం ఇలాంటి కుర్తీస్ అయినా సరే చాలా బాగుంటాయి. ఇంతకుముందు నేను తెప్పించేదాన్ని ఇలాంటి కుర్తీస్, చాలా బాగుంటాయి. లైనింగ్ అవసరం ఉండదు దీనికి. అండ్ కాకపోతే మనము ఇన్నర్స్ కొంచెం మంచిగా వేసుకోవాలి, సిమేజ్ లాంటివి అవి వేసుకోవాలన్నమాట, కొంచెం కొంచెం సీత్రు లాగా లేకుండా ఉండేదానికి అని చెప్పేసి అలా వేసుకోవాలి. సో ఇలా వస్తుంది మొత్తం కుర్తీ. అయితే స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట ఇది కంప్లీట్లీ. మిట్టు చెప్తున్నాడు కటింగ్స్ వస్తాయి మరి పక్కన పక్కన అని చెప్పి. సో ఇది నెక్స్ట్ కుర్తీ. ఇది బ్రాండ్ వచ్చేసి ఫ్యాషన్ డ్రీమ్ బ్రాండ్, ఇది కూడా ఇండియన్ బ్రాండ్ అనమాట, ఫ్యాషన్ డ్రీమ్ అనే బ్రాండ్. సో ఇలా వస్తుంది కుర్తీ. పైన ముందు వెనకాల చెక్ లాగా ఇలా లైన్స్ లాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది. నేను ప్రతిదీ కూడా నేను స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేస్తాను, సో దట్ మీకు పిక్చర్లో ఎలా కనిపిస్తుంది, నేను చూపించేటప్పటికి ఎలా అనిపిస్తుంది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి కదా, హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇలాంటివి సేమ్ రేయాన్ క్లాత్వే నేను ఒక 3 పెట్టాను అనమాట, ఎందుకంటే అవి కొంచెం డీల్స్ బాగున్నాయి. ఇది కూడా రేయాన్ క్లాత్ కదా, అందువల్ల తెప్పించాను. డాడీ నువ్వు కూర్చో పక్కన. నెక్స్ట్ కూడా ఫ్యాషన్ డ్రీమ్ బ్రాండ్ నుంచే. తర్వాత వచ్చి సేమ్ అందులోనే ఇంకొక కుర్తీ అనమాట. అది స్కై బ్లూ లాగా వస్తుంది, ఇది కొంచెం బ్లూ లాగా వస్తుంది, యూనిఫామ్ బ్లూలో బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూ లాగా వస్తుంది అనమాట. సో ఇది. అండ్ మీరు ఇన్ కేస్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే మీరు బెటర్ ట్రిపుల్ ఎక్సెల్ పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే ఇవి స్ట్రెచ్ అవ్వవు. మెయిన్ వీటి ప్రాబ్లం ఏంటంటే ఇవి రేయాన్ క్లాత్ స్ట్రెచ్ అవ్వవు అనమాట. నార్మల్ ఇలాంటిది అనుకోండి మనకి స్ట్రెచ్ అవుతుంది, ఇది కంప్లీట్లీ స్ట్రెచ్ అవుతుంది కొంచెము, బట్ ఇది స్ట్రెచ్ అవ్వదు అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఇది మనం వాష్ తర్వాత ఇన్ కేస్ దగ్గరికి అయిపోయినా ఇది అలా అవ్వదు. ఇది ఎట్లా అయితే కొన్నామో అట్లాగే ఉంటుంది, ఒక 10 times మనం ఒక 1 year వేసుకున్నా సరే ఇట్లాగే ఉంటుంది క్లాత్. రేయాన్ క్లాత్లో స్పెషాలిటీ అదనమాట, స్వెట్ అది పీల్చుకోదు, అదే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా వస్తుంది. ఇది కూడా స్ట్రైట్ కట్టే, జస్ట్ నేను నార్మల్గా డైలీ వేర్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను బ్లాగ్స్ అవి తీస్తుంటాను కదా, కిచెన్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు కానీ క్లీనింగ్ చేస్తున్నప్పుడు కానీ నైటీ వేసుకొని చేస్తున్నా కదా, నాకు నచ్చట్లేదు ఈ మధ్య నైటీస్ వేసుకొని చేస్తుంటే. అందువల్ల కుర్తీస్ ఇలాంటివి వేసుకొని కొంచెం బ్లాగ్స్ అవి షూట్ చేసుకోవడానికి బాగుంటాయి, నార్మల్గా వేసుకోవడం కూడా బాగుంటాయని ఇట్లాంటివి తెప్పించాను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది. అండ్ లాస్ట్ ఇది కూడా సేమ్ రేయాన్ ఫ్యాబ్రిక్ది తెప్పించాను. ఇది వచ్చేసి వంశీ బ్రాండ్ అనమాట, వంశీ అండ్ అహికా అనే బ్రాండ్. ఇది కూడా నేను 3XL తెప్పించా. ఇలా వస్తుంది. ఇలాంటివి వర్కింగ్ ఉమెన్కి చాలా క్లాసీ ఉంటాయి అండ్
అంటే వర్క్ చేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు అందరికీ ఆఫీసులు స్టార్ట్ చేసేస్తున్నారు కదా, చక్కగా ఇలాంటివి ఇది చాలా అఫోర్డబుల్లో కూడా వస్తాయి. మీరు ఒకసారి చెక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఇవన్నీ చాలా అఫోర్డబుల్గానే వస్తాయి. సో ఇలా కింద డిజైన్ వస్తుంది, పైన వచ్చేసి ఇలా కొంచెం ఈ చిన్న చిన్న డిజైన్లకు బూటీస్ లాగా వస్తుంది అనమాట. ప్రింటెడ్ ఇదనమాట, ఇదేం వర్క్ కాదు, ప్రింటెడ్ రేయాన్ మీద వర్క్ ఏం రాదు మనకి, ప్రింటెడ్ వస్తుంది అనమాట. ఇది కంప్లీట్లీ కొంచెం ముగ్గులు ముగ్గుల్లా వస్తుంది. సో ఇది లాస్ట్, ఇది అండ్ వెనకాల ఇలా వస్తుంది. అండ్ నేను ప్రతిదీ కూడా 3/4 స్లీవే తెప్పించుకుంటున్నాను. ఇది లాస్ట్ కుర్తి 3/4 స్లీవ్, ఎందుకంటే నాకు స్లీవ్లెస్ తెప్పించుకుంటే అందులో స్లీవ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, బట్ అవి నాకు కుట్టించుకోవడానికి నాకు సెట్ అవ్వట్లేదు, నా చేతులు బాగా బల్జీ ఉంటాయి కదా, సో సెట్ కావట్లేదు. బెటర్ 3/4 స్లీవ్ అయితే నాకు అన్కంఫర్టబుల్గా ఉండవు. అండ్ ఇది కూడా కొత్త కుర్తీనే, నేను తర్వాత అప్డేట్ చేస్తాను దీని గురించి. సో 3/4 స్లీవ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నా, సో దాన్ని నాకు కంఫర్టబుల్గా ఉంటుంది బయటకు వెళ్ళేదానికి. అండ్ ఇన్ కేస్ దుప్పట్టా క్యారీ చెప్పైనా సరే బాగుంటుంది అనమాట. సో ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించినవి అయితే, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇవన్నీ కూడా మై హౌస్ స్టోర్ ద్వారా నేను తెప్పించాను. డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, స్టోర్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. స్టోర్ లింక్ ఇస్తే మీకు ఇప్పుడు చూపించిన కుర్తీస్ అన్నీ కూడా, 4 కుర్తీస్ కూడా ఒక లైన్ దగ్గర వస్తాయి. నేను లెగ్గింగ్స్ కూడా తెప్పించాను, లెగ్గింగ్స్ తెప్పించాను, ఇంకొక 3 కుర్తీస్ తెప్పించాను, అవి ఇంకా రాలేదా వచ్చిన తర్వాత నేను అవి కూడా షేర్ చేస్తాను, ఓకేనా. సో ఇవి అమెజాన్ నుంచి అయితే చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ విశేషాలు అయితే, ఇప్పుడు షాపింగ్ హాలిడే అయిపోయింది కదా, విశేషాలు అయితే మేము ఇంటికి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా అయిపోయిందంటే ఇల్లంతా చాలా వర్స్ట్గా అయిపోయింది. నేను అసలు నేను అనుకున్నాను లాస్ట్ టైం లాగా షూట్ చేద్దాం అని అనుకున్నాను, కానీ నాకు అసలు అవ్వలేదు. తుమ్ములు ఫుల్గా చాలా డర్ట్ అయిపోయింది అనమాట. ఇంకొక డిజాస్టర్ ఏం తెలుసా, పెద్ద డిజాస్టర్ ఏం తెలుసా, మా కిచెన్లోని స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా, కూర్చోవచ్చు, స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా, స్లైడింగ్ డోర్స్ మనం నార్మల్గా ఇలా అంటే వచ్చేస్తాయి అవి, అది మాకు బయట గేట్స్ అవి ఉంటాయి కానీ గట్టిగా అది ఏదైనా బరువు పెట్టాలన్నమాట. నేను అన్నీ పెట్టాను కానీ ఒక పిల్లి వచ్చేసి అందులో నుంచి దూరం లోపలికి వచ్చేసింది. నేను ఇందాక చెప్పాను కదా హాల్లో, నేను ఎప్పుడు హాల్లో అక్కడ కూర్చొని చేసేదాన్ని వీడియోలో, ఇక్కడ ఎండలో ఇక్కడ చేయడానికి రీజన్ ఏంటంటే సోఫా మొత్తం పాడు చేసేసింది పిల్లి, మొత్తం కొంచెం వాష్రూమ్స్ వెళ్ళేయటం, సోఫా మొత్తం ఎంత చెత్త చేసిందంటే అంత చేసి అసలు చాలా స్మెల్ వచ్చేస్తుంది హాల్ అంతాను. నేను ఇప్పటికి మొత్తం ఈ పార్టీషన్ కానీ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను, తాడికి కొంచెం డెటాల్ అవి వేసేసి అది చాలా చెత్త చేసింది. బిస్కెట్స్ అవన్నీ పడేసి, నేను ఈ వ్లాగ్లో నేను చిన్న చిన్నది చూపించినట్టున్నాను, ఆ కిచెన్ డోర్స్కి కూడా మన సామాన్లు పెడతాం కదా వాటికి కూడా మొత్తం దాని కాలు మరకలు మరి ఎలా తిరిగింది, 1 మంత్ అంతా తిరిగిందో మరి ఎన్ని రోజులు తిరిగిందో తెలియదు, కానీ దాని ఫర్ మొత్తం గ్యాస్ స్టవ్ మీద దాని ఫర్ అంటే దాని హెయిర్ అది ఉంటుంది కదా క్యాట్ది, సో అవన్నీ ఉన్నాయి. అండ్ సోఫా మొత్తం గలీజ్ అయిపోయింది. సోఫా ఇప్పటికీ నేను సోఫా క్లీనర్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను సోఫా క్లీనర్స్ మళ్ళీ బాత్రూమ్ క్లీనర్స్ ఇవి ఎవరిని బుక్ చేసుకోను, ఫస్ట్ థింగ్ నన్ను నేనే చేసుకుంటాను. ఇన్ కేస్ ఎంత డిస్టెన్స్ ఎంత ఎన్ని రోజులు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే వచ్చేగానే కొంచెం డెటాల్ అది వేసుకొని కొంచెం అవసరమైతే వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా వాక్యూమ్ క్లీనర్ తీస్తాను, లేదంటే నేనే నార్మల్ క్లీన్ చేసేసుకుంటాను. స్మెల్ అంటారా రూమ్లోది ఇంట్లోది, మనం నెల రోజులు ఉండం కాబట్టి ఆ మాత్రం స్మెల్ వస్తుంది. మనం ఒక 2-3 డేస్ కొంచెం విండోస్ అవన్నీ ఓపెన్ చేస్తే కొంచెం సెట్ అవుతారు డెటాల్తో ఫినాయిల్తో క్లీన్ చేసేసుకుంటే, లైజాల్ ఇవన్నీ యూస్ చేస్తాం కాబట్టి. బట్ ఇప్పుడు సోఫా నేను టచ్ చేయడానికి కూడా లేదనమాట, అంత చెత్త అయిపోయింది. నిన్న నేను క్లీనింగ్కి పెట్టాను, మొన్న రాగానే సండే వచ్చాం కదా, సండే రాగానే నేను బుక్ చేశాను క్లీనింగ్ కోసము, బట్ అది ఈరోజు ఆఫ్టర్నూన్ 2:00 రావాలి, బట్ క్యాన్సిల్ అని చెప్పారనమాట. సో క్యాన్సిల్ నాకు పిచ్చ కోపం వచ్చింది. అసలు ఈ 2 డేస్ టీవీ చూడడానికి కదా, అంటే మిట్టు ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు, మిట్టుకి టీవీ చూడడానికి అవ్వదు. మేము భోజనము టిఫిను డిన్నరు మ్యాక్సిమం హాల్లోనే ఉంటాం. మహా అయితే ప్రవీణ్ రూమ్లో వర్క్ చేసుకుంటారు, కానీ నేను మిట్టు హాల్లోనే ఎక్కువ ఉంటాం, హాల్లోనే కూర్చుంటాం, షిన్చాన్ చూస్తాం, మూవీస్ చూస్తాం, ఇవన్నీ చూస్తాం. బట్ ఈ 2 డేస్ నుంచి కూడా రూమ్లోనే చేస్తున్నాం, అన్నీ తింటాం, బెడ్ మీద తింటున్నాం, బెడ్ మీద కూర్చుంటున్నాం, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక జైల్లో ఉన్నట్టు బెడ్రూమ్లోనే ఉంటున్నాం అనమాట. సో ఇప్పటికీ సోఫా క్లీనర్స్ గురించి వెతుకుతున్నాం. సో ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే గూగుల్లో కొట్టాం సోఫా క్లీనర్స్ అని చెప్పి, వాళ్ళేంటి స్లాట్స్ బుక్లో అని చెప్తున్నారు. ఎవరైనా సరే 1200, 700, 800, 1000 రూపీస్ సరేలే, పోనీ 1000 రూపీస్కి చేయించుకుందాం, పోనీ కొంచెం చిన్నపిల్లడు ఉన్నాడు కదా ఇప్పుడు అవన్నీ మనం చేయలేము అది ఇది అని అనుకొని అది అదేంటంటారు
రిస్క్ ఎందుకు, కొంచెం డ్రై క్లీనింగ్ షాంపూ వాష్ అవి చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటే, వాళ్ళు రావడానికి కూడా వాళ్ళకి ఖాళీ లేదు, స్లాట్స్ బుక్ అని చెప్తున్నారు అనమాట అందరూ కూడా. సో ఏమో ఏమవుతుందో తెలియదు, కొంచెం కమ్యూనిటీ దాంట్లో కూడా పెట్టు, కొంచెం ఎవరికైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా అని చెప్పి. సో ఇప్పుడైతే ఇలా నడుస్తుంది, అసలు చాలా ఇరిటేటింగ్ ఉంది ఇంట్లో ఉండేదానికి. సో నేను ఇంకా సామాన్లు సర్దలేదు, ఇంకా వెనకాల చూసారా బియ్య బస్తాలు ఇవన్నీ ఉన్నాయి, సామాన్లు ఏంటి ఒక సూట్ కేసులు అవన్నీ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి అయితే కిచెన్ క్లీన్ చేసుకున్నాను, నిన్నంతా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నా. ఫ్రిడ్జ్ ఏమైంది తెలుసా ఏదో కానీ ట్రిప్ అయిపోయింది. ఆ ట్రిప్ మరి మేము వెళ్ళి 4 రోజులకు ట్రిప్ అయిందో 2 రోజులకు ట్రిప్ అయిందో ఎన్ని రోజులకు ట్రిప్ అయిందో తెలియదు. మేము ఏప్రిల్ 13 ఎప్పుడో వెళ్ళినట్టున్నాం కదా అనకాపల్లి, ట్రిప్ అయిపోయింది, కరెంట్ లేదు ఇంక ఇంట్లోని. ఏదో ఫ్రిడ్జ్ అయితే ఆన్లోనే ఉంటుంది కదా, బట్ కరెంట్ లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో ఉండి ప్రతి సామాన్లు కూడా బూజెక్కేసి బ్యాక్టీరియా పట్టేసింది. ఎట్లా అంటే ఈసారి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పడేయాల్సి వచ్చింది, సాస్ బాటిల్స్, జామ్ బాటిల్స్, మనకి ఎక్కువ రోజులు ఉండే ఉంటాయి కదా షిజ్వాన్ చట్నీలు, చాక్లెట్ సాస్లు, మళ్ళీను అదేంటారు ఈ చైనీస్ మనం చేసుకునేటప్పుడు ఈ సాస్లు అవి ఉంటాయి కదా, ఈ గార్లిక్ పేస్ట్లు, గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వడియాలు, పెరుగు, మేగడ స్టోర్ చేసుకుంటాం కదా నీకు, అవన్నీ కూడా నేను ఇంకా అవన్నీ షూట్ చేయలేదు నిన్న. అంత ఇరిటేటింగ్గా నేను చేసుకున్నాను మొత్తం అంతా. ఒక మూవీ రెండు మూడు మూవీస్ అయ్యేసరికి నా క్లీనింగ్ అయిందంటే చూసుకోండి ఎన్ని అవర్స్ నేను చేస్తుంటాను ఆ క్లీనింగ్. సో ఇటు సైడ్ ఏమైంది, నేను ఫ్రీజర్లో మొత్తం పిండ్లు పప్పులు ఇవన్నీ పెడతా కదా, అట్టు కూడా మొత్తం అన్నీ బూజెక్కేసి మొత్తం అన్నీ ఏమవుతుంది క్లీన్ అది అయ్యేసరికి ఆఫ్ అయ్యేసరికి ఆ చెమ్మంతా కిందకు వచ్చేసి అది బ్యాక్టీరియాలో పట్టేస్తుంది కదా, దానితో క్లోజ్డ్గా ఉంటుంది ఫ్రిడ్జ్, దానివల్ల చాలా చాలా ప్రాబ్లం. నేనేం చేశాను, వెళ్ళే ముందు ఆనియన్స్ ఇవన్నీ చిన్న చిన్న మిగిలితే అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కారము పంచదార కూడా పెట్టే తెలుసా ఫ్రిడ్జ్లో ఇన్ కేస్ చేయవల ఏమైనా పట్టేసినా చేసినా అని. సో ఇవన్నీ నేను అనవసరంగా పెట్టాను అనిపించింది, ఇన్ కేస్ ఎప్పుడు అలా ఫ్రిడ్జ్ ట్రిప్ అవ్వదు ఏమో ఏమైందో, టైం బ్యాడ్ అయితే మొత్తం డస్ట్బిన్ మొత్తం నిండిపోయింది ఈసారి, చాలా సామాన్లు పారేసాను, చాలా లాస్ అయినట్టు అనిపించింది అనమాట. చట్నీలు సాస్లు ఎక్స్పైరీ అయితేనే పడేస్తేనే ఎదలా అనిపిస్తుంది, అది కూడా ఎక్స్పైరీ కాకుండా ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా పడేయాల్సి వస్తే మాత్రం చాలా బాగా. ఇప్పుడు అవన్నీ పర్చేస్ చేసుకోవాలంటే బోల్ డబ్బులు పెట్టాలి, సాసులు, మళ్ళీ నూడిల్స్ సాసులు, మళ్ళీ ఇంకా ఉంటాయి కదా చాక్లెట్ సిరప్లు, మీటు మిల్క్ షేక్ చేసుకోవడానికి పౌడర్లు, బాదం పౌడరు, ఇవన్నీ A to Z అన్ని, మొజిటో చేసుకోవడానికి మొజిటో లిక్విడ్, ఇవన్నీ కూడా బూజు ఎక్కేసాయి. ఇంకా రిస్క్ చేయడం ఎందుకని మొత్తం పడేశాను, దాని ఎందుకు ఫుడ్ విషయంలో ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి. డిజాస్టర్ అంటే డిజాస్టర్ అనమాట ఈసారి. సో అది ఇంకా ఈ రోజు వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సోఫా క్లీనింగ్ది నేను అర్బన్ క్లాప్లో పెట్టాను, వీడియో తీసుకొచ్చి మీకు రివ్యూ ఇద్దామని, ఎందుకంటే నేనే ఇప్పుడు చేయించుకోలేదు కదా. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ అయింది, చిన్న ఇష్యూ కూడా అయింది నాకు, చిన్న డిస్కషన్ కూడా అయిపోయింది, చాలా కోపం వచ్చేసింది అనమాట. సో అది అయిపోయిన తర్వాత నేను వేరే లోకల్ వాళ్ళది కూడా నేను కనుక్కున్నాను, ఇన్ కేస్ ఎవరైనా లోకల్ వాళ్ళు వస్తే నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను, ఎందుకంటే నేను ఇంతలా ఎతుకుతున్నాను కదా, ఇలా ఎవరికైనా చిన్నదైనా హెల్ప్ అవుతుంది కదా, ఎవరు అంటే ఎవరైనా సర్చ్ చేస్తూ ఉంటే హెల్ప్ అవుతుంది కదా, సర్వీస్ అనేది ఎలా చేస్తున్నారు ఏంటనేది. సో అది కూడా నేను ఇన్ కేస్ ఒప్పుకుంటే నేను డీటెయిల్స్ నేను ఆ మొత్తం ప్రాసెస్ అనేది మీకు వీడియో తీసి పెడతాను, ఓకేనా. సో అది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంతకు ముందు ఉండే సామాన్లు అన్నీ కొనాలంటే ఎంత అవుతుందమ్మా? 9,000 ఏదేదో మాట్లాడుతున్నాడు. అంటే ఇంతకు ముందు ఫ్రిడ్జ్ లో పప్పులు ఉప్పు సామాన్లు నీకు అమ్మమ్మ అదే డబ్బులు ఇచ్చారు కదా, నువ్వు అది ఇచ్చేది, ఆ డబ్బులు ఇచ్చేది లే, మా అమ్మ మమ్మీని మా డాడీ డబ్బులు ఇచ్చారు మిట్టుకి. సో అవి మాత్రం 2-3 లా సినిమాలో 100,000 రూపాయలు, సునీల్ దగ్గర 100,000 రూపాయలు ఉంటే ప్రతి పనికి 100,000 రూపాయలు తీస్తూ ఉంటాడు. ఉల్లాస్ సంగ వచ్చాంగ్ మూవీలు సేమ్ అట్లాగే మిట్టు కూడా 1,000 రూపాయలు ఎంతో ఉన్నాయి వాడి దగ్గర, ఆ డబ్బులు అలా తిప్పుతున్నాడు అనమాట మా ముందు. సో అది వద్దు 800 అలా ఉంటాయి, వద్దు. సరే, ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ రేపు సూపర్ లాక్తో కలుస్తా, అండ్ కొంచెం స్పీడప్ చేస్తాను నేను వీడియోస్, కొంచెం యాక్టివ్గా కొంచెం హుషారుగా చేద్దాం మనం రోజు వీడియోస్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.